నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. శ్రీ గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ విజయపితృగా పరాదేవతాభ్యో నమః. సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాయిణో దేవీ దుర్గే దేవీ నమోస్తుతే. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతౌ స్వస్తై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్తం. పరమ పవిత్రమైనటువంటిది, అత్యంత విశేషమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది అయినటువంటి కార్తీక మాసంలోని కార్తీక పురాణంలో ఇవాల్టి రోజు 25వ అధ్యాయాన్ని వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నిన్నటి రోజు మనం చూసాం సాక్షాత్తు ఈ యొక్క విశేషమైనటువంటి అంబరీషుడు తన యొక్క కార్తీక మాసంలోనే కాకుండా ఏకాదశి వ్రతాన్ని అత్యంత అద్భుతంగా నిర్వర్తిస్తూ ద్వాదశి గడియలు పూర్తయ్యేలోపు తన యొక్క ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసుకోవాలనే సంకల్పం చేత ఆయన ఎంతో ఆతురతతో ఆ యొక్క కార్యక్రమాన్ని ముగిద్దామని ప్రయత్నంలో ఉండగా దూర్వాస మహాముని రావటం, అలాగే నదీ స్నానానికి వెళ్ళటం, వెళ్ళిన తర్వాత వచ్చేంతవరకు ఎదురు చూస్తామనటం, ఈ లోపల ద్వాదశి గడియలు ఎక్కడ దాటిపోతాయోనని భయంతో ఏం చేయాలో అర్థం కాక పండితులందరినీ కూర్చోబెట్టుకున్నారు. తలా ఒక అభిప్రాయాన్ని ఇచ్చారు. చివరిగా పండితులు ఇంకా కూడా చెప్తూ ఉన్నారు, ఈ పరిస్థితులకు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోగలిగింది, తీసుకోవాల్సింది కూడా నువ్వే అంటూ ఆ పండితులంతా కూడా ఏం చేశారంటే తమ అభిప్రాయాన్ని స్పష్టంగా రాజువైపు మాత్రమే వదిలేశారండి. అందుకే నిర్ణయాధికారానికి సంబంధించినప్పుడు ఎప్పుడూ కూడా ఒకటి లేక రెండు నిర్ణయాలు అంటే సముచితమైనటువంటివి, ఇది ఖచ్చితంగా ఆచరించదగినటువంటిది అనుకున్నప్పుడు యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమానికే ఆ బాధ్యతను వదిలేసినప్పుడు తన విచక్షణని అనుసరించి అందులో ఏది మంచి ఏది చెడో అది అర్థం చేసుకుని అందులో ఉన్నటువంటి తనకు మంచిది కానీ 10 మందికి మంచి ఉపయోగపడేది కానీ ఏదైతే ఉన్నదో దాన్ని ఎంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అంబరీషుడు కూడా ఇక్కడ ఈ విధంగా ఉన్నాడు. అందుకు అంబరీషుడు స్పందిస్తున్నాడు, ఓ పండితులారా, దుర్వాసుడిచ్చే శాపం కన్నా కూడా విష్ణుమూర్తి భక్తిని విడిచిపెట్టడం అనేదే నేను ఎక్కువ శాపంగా భావిస్తాను అని చెప్తూ కర్తుం సాధ్యం యథాకాలం ద్వాదశర్యాబ్ధిస్తు పారయేత్ కృతావశాత్ పశ్చాత్ భుంజిత్యేప్త్య పరే జగూహన్ అన్నాడండి. అంటే ద్వాదశి గడియలన్నీ కూడా ముగిసే లోపల నేను ఈ యొక్క విశేషమైనటువంటి పారణ ఏదైతే ఉన్నదో అది పూర్తి చేసుకోకపోతే నాకు చేసిన కార్యం యొక్క ఫలితం పోతుంది, కాబట్టి ఈలోపు కొద్దిగా నేను జలాన్ని స్వీకరిస్తాను, ఇలా చేయడం వల్ల నా ద్వాదశి పారణ పూర్తవుతుంది, అలాగే భోజనానికి పిలిచినటువంటి అతిథిని కూడా విడిచిపెట్టి భోజనం చేసినటువంటి పాపం కూడా నాకు అంటుకోదు, కాబట్టి దూర్వాస మహాముని ఇచ్చేటటువంటి ఆ శాపం ఏదైతే ఉన్నదో ఆ అవకాశం కూడా నా మీద లేకుండా ఉంటుంది, పూర్వజన్మంలో నేను చేసుకున్నటువంటి పాప ఫలితం కూడా పోతుంది, ఇదే నా నిర్ణయం అనుకుంటూ సరిగ్గా నీళ్లు తాగాడండి. నీళ్లు తాగుతూ ఉండంగా అండి ఇలా దూర్వాస మహాముని లోపలికి ప్రవేశించాడు. నీరు త్రాగిన పాత్రను ఇంకా పూర్తిగా కింద పెట్టక ముందే అక్కడికి వచ్చినటువంటి దూర్వాసుడు అంబరీషుడు మంచినీరు తాగుతున్న విషయాన్ని గమనించి తీవ్రమైనటువంటి కోపానికి గురయ్యాడండి. మనుషులలో 4 రకాలైనటువంటి విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉంటాయట. ఆ మనస్తత్వాలలో మొట్టమొదటిది ఏమంటారంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని అంటారు. ఎవరి పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని గమనిస్తే
వైఖరి అనేటటువంటి వాడు ఎవడోనంటే, లోకంలో ఉండేటటువంటి విషయాలన్నీ వాడిని ఎత్తిన నువ్వు నూనె అంటుకున్నట్టు అంటుకుంటుంటాడు. ఇప్పుడు నువ్వుల నూనె కాకుండా నవరత్న తైలం తల మీద అలా పూసుకోవడంగానే తలంతా చల్లగా ఉంటూ ఉంటుంది అనమాట. వాడి కూడా పక్క వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే అంత చల్లగా ఉంటుంది. వాడికి లోకం ఇంకా ఏం పనిలే. వాడి పని అంతా ఏమిటి అంటే, లోకంలో 24 గంటలు పక్క వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే తనలో పెంచుకుంటూ ఉంటాడు. లోకంలో ఇతరమైనటువంటి కోపాలు, తాపాలు, బాంధవ్యాలు వీటన్నింటికి బద్ధుడై ఉంటాడు. 24 గంటలు అకారణమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటాడు, తాపాన్ని కలిగి ఉంటాడు. మొత్తంగా కూడా గమనిస్తే అతని యొక్క ఆలోచన తత్వం అంతా కూడా ఎక్కడా ఇసుమంతా కూడా భగవంతుని మీద దృష్టి లేనంతగా ఉండేటటువంటి ఒక విచిత్రమైనటువంటి స్థితిలో ఉంటూ పూర్తి యొక్క సంసార జీవితంలో మాయకు పూర్తిగా బద్ధుడైనటువంటి వ్యక్తిగా ఉండేవాడిని వైఖరి అని అంటారు. మధ్యమ అని ఒకడు ఉంటాడు. వీడు సగం ఏం చేస్తూ ఉంటాడంటే భక్తిగా ఉంటాడు, మరికొంత సగం ఏం చేస్తూ ఉంటాడంటే లోకంలో ఉండేటటువంటి అంతా కూడా అన్నీ తనవే అనుకుంటుంటాడు. ఇప్పుడు మనం అంతా కూడా ఆకోవకు చెందిన వాళ్ళమే. మనకు దైవభక్తి ఎంత ఉంటుందో లోకంలో ఎవరిని కూడా ఇతరుల గురించిన ఆలోచనలు కానీ ఇతరమైనటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా మన మీద అలానే ఉంటాయి. ఉదయం లేస్తే మనకు సంబంధించినటువంటి మన వీపును మనం చూసుకోవడానికి చేసే ప్రయత్నం కంటే ఇతరుల వీపు మీద ఎంత మచ్చ ఉందా అని వెతుక్కునేటటువంటి లోకంలో బతుకుతున్నాం మనం. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మధ్యమ అని అంటారు. పశ్యంతి అని అనుకుంటూ ఉంటాడు. వాడి పరిస్థితి ఏమిటంటే, తాను లోకంలో ఉండేటటువంటి విశేషమైనటువంటి విషయాలని గురించి మంచిని చెబుతూ దైవీకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా దానిని గురించి అంటే వేదాలలో ఏం చెప్పబడి ఉందో, శాస్త్రాలలో ఏం చెప్పబడి ఉన్నదో ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా చెబుతూ దానిని యథాతథంగా అందరికీ కూడా పంచేటటువంటి తత్వం కలిగిన వాళ్ళు. అంటే ఇప్పుడు ప్రవచనం ఇస్తున్న అనేక మంది చేస్తున్నటువంటి పరిస్థితి పరా అని అంటారు. అంటే వేదంలో ఏమి చెప్పబడి ఉన్నదో ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా తాను ఆచరిస్తూ అందరినీ అలానే ఉండమని చెప్పేటటువంటి స్థితిని పరా అని అంటారు. ఇక్కడ ఈ 4 స్థితులకి సంబంధించినటువంటి 4 విధాలైనటువంటి పరిస్థితులు ఎలాగైతే ఉన్నాయో, అంబరీషుడి యొక్క స్థితి కూడా పరిపూర్ణమైనటువంటి పరాస్థితిలో ఉన్నాడు. ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క దుర్వాస మహాముని యొక్క స్థితి ఎలా ఉన్నది అంటే, దైవికంగా ఉన్నాడు కానీ నిజమైనటువంటి స్థితి కంటే కూడా అక్కడ తన వ్యక్తి మా తనని కాదని వెళ్ళిపోతున్నాడనేటటువంటి ఒక మాయలో ఉంటూ, తనని కాదని ఇతరమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాడనేటటువంటి మాయలో ఉంటూ వచ్చినటువంటి తీవ్రమైన కోపం కారణం చేత అతనికి ఏం చేశాడంటే శాపం పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఆహ్వానించినటువంటి అతిథి కూడా రాకుండా తాను భోజనం చేసిన వాడు అశుద్ధంలో పురుగుతో సమానం, కాబట్టి పండ్లైనా పాలైనా ఆకైనా చివరికి నీరైనా సరే దాన్ని భోజనంగా భావించి తీసుకుంటే అది అన్నం తిన్నట్లే అవుతుంది. ఈ మాట నేను గనక శాస్త్రం చెప్పి ఉంది కాబట్టి సరే, కానీ ఇవాళ మన కాలంలో ఎవరినైనా సరే ఈ ఏకాదశి ఉపవాసాలు కానీ ఇతరమైనటువంటి ఉపవాసాలు కానీ ఈ ఉపవాస దీక్షలు చేస్తున్న వాళ్ళని మనం గమనిస్తే, ఇప్పుడు ఈ దుర్వాస మహాముని చెప్పిన విధంగా గనక గమనిస్తే ఎవరూ కూడా ఉపవాసం లేనట్టే. ఎందుకు లేరు అని అంటే, ఉపవసించడము అనేటటువంటి విధానాన్ని ఇక్కడ దుర్వాస మహాముని చెప్పిన దాని ప్రకారం తీసుకుంటే పండైనా పాలైనా ఆఖరికి చివరికి నీరైనా సరే తాగితే, ఇప్పుడు మనం ఉపవాస దీక్షలో ఉండే వాళ్ళంతా నీళ్లు తాగకపోయినా కనీసం కాఫీలు పాలు మధ్య మధ్యలో బూస్ట్లు లేకపోతే పండ్లు ఏమి లేకుండా బతుకుతున్నావా? అసలు లేవు. అంటే ఇప్పుడు మనం అంతా ఉపవసించినట్ట కాదనట. దుర్వాస మహాముని చెప్పినట్టయితే అసలు అది ఉపవాసమే కాదు, కాబట్టి అది అన్నం తిన్నట్లే అవుతుంది, నువ్వు పిలిస్తే వచ్చినటువంటి. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏమిటంటే ఉపవసించడము అని అంటే నిరాహారంగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడే ఆ ఉపవాసం యొక్క ఫలితం శరీరానికి అన్వయించబడుతుంది అని ఇంకా చెప్తున్నారండి దుర్వాసుడు. నువ్వు పిలిస్తే వచ్చిన అతిథిని నేను కాకుండా భోజన రూపంలో నీవు తాగావు, నీరు తాగావు, అది బ్రాహ్మణుణ్ణి అతిథిని తిరస్కరించినట్లే అవుతుంది. ఇంకా ఆవేశంతో ఎన్ని విధాలుగా అంబరీషుణ్ణి విపరీతంగా తిట్టడం మొదలుపెట్టాడండి. మహర్షి కోపానికి తట్టుకోలేకపోయాడండి అంబరీషుడు. ఆయన ముందు దోసిలే పట్టి 2 చేతులు ఇలా పట్టుకుని నిలబడ్డాడండి. అంబరీషుడు ఎన్ని విధాలుగా ప్రార్థించినా కూడా మహర్షికి
కోపం తగ్గలేదండి. అక తన కాళ్ళ మీద పడినటువంటి అంబరీషుణ్ణి ఏం చేశాడంటే ఎడమ కాలితో తన్నాడండి ఆయన. అలా దోషం వచ్చిన చేసినటువంటి వాడికి నేను ఏమాత్రం కూడా శాపం ఇవ్వకుండా వదలను అని అన్నాడండి దుర్వాస మహాముని. ఇప్పుడు నీకు నేను శాపం ఇస్తున్నానని చెప్పాడు. మొదటి జన్మలో చేపలాగా, రెండవ జన్మలో తాబేలులాగా, మూడవ జన్మలో పందిలాగా, నాలుగవ జన్మలో సగం మనిషిలాగా సగం జంతువులాగా ఉంటావు, అలాగే ఐదవ జన్మలో మరగుజ్జివాడిలాగా, ఆరవ జన్మలో నువ్వు బ్రాహ్మణుడిగా, క్రూరుడైనటువంటి బ్రాహ్మణుడిగా, ఏడవ జన్మలో జ్ఞానం లేనటువంటి క్షత్రియుడిగా, ఎనిమిదవ జన్మలో రాజ్యం కానీ సింహాసనం కానీ లేని రాజులాగా, తొమ్మిదవ జన్మలో నీవు పాషాండ మతానికి చెందినవాడిగా, పదవ జన్మలో పాప బుద్ధితో దయలేని బ్రాహ్మణుడిగా జన్మిస్తావు అని గట్టిగా శాపం పెట్టాడండి ఈ యొక్క దుర్వాస మహాముని. దుర్వాసుడు ఇస్తున్నటువంటి శాపాలతో అంబరీషుడు ఒక్కసారిగా వణికిపోతున్నాడు. చెమటతో తడిసినటువంటి శరీరం, అప్పుడే స్నానం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ సమయంలో వచ్చారండి మహావిష్ణువు వచ్చాడు. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం, వందే విష్ణుం భవభయానం సర్వలోకైకనాథం, వరమాలి గదీశాంగి శంకీ చక్రీశనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు. సాక్షాత్ మహానుభావుడు ఏ లోకంలో ఎక్కడైనా సరే, ఏ తన భక్తుడికి ఇంత ఆపద జరుగుతున్నా సరే, ఆ ఆపదను పూర్తిగా నివారించడానికి నేను ఉన్నాననేటటువంటి అనుక్షణం తన యొక్క ఉనికిని చాటుతూ ప్రతి ఒక్క క్షణంలో కూడా భక్తుడి కోసం మాత్రమే తన జీవితాన్ని సంపూర్ణంగా, తన సంపూర్ణమైనటువంటి దైవత్వాన్ని పూర్తిగా కూడా సంపూర్ణంగా ఇస్తున్నటువంటి మహానుభావుడైనటువంటి మహావిష్ణువు శాపాన్ని పెడుతున్నటువంటి దేహంలోకి ఏదైతే శాపాన్ని ఇస్తున్నాడో, ఇస్తున్న సందర్భంలో ఆ శాపం మొదలైన క్షణంలోనే సాక్షాత్ మహావిష్ణువు ఇక్కడ అంబరీషుడిలోకి ప్రవేశించాడు. ఇస్తున్న ప్రతి శాపాన్ని కూడా తాను స్వీకరించాడు. గృహామి, నేను నీ శాపాలను స్వీకరిస్తున్నాను అని చెప్పాడండి. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే, పండుగ సరదాల సంతోషం ఆనందమే, మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. ఈ పదాల నుంచి కదిలినటువంటి ఈ మాటలు, అంబరీషుడి నుంచి వచ్చినటువంటి ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయంటే విష్ణువు చెప్పాడు. కానీ మాయాపూరితుడైనటువంటి దుర్వాస మహాముని, ఒరే వీడికి నీ శాపాలు పెట్టినా కూడా నేను గృణామి అని అన్నాడే అంబరీషుడు, లాభం లేదు, వీడికి మరిన్ని శాపాలు పెట్టాలి అని అనుకున్నాడండి. విష్ణువు చూశాడు భక్తుడి మీద పడ్డటువంటి, అప్పటికే పడ్డ శాపాలు భరించినప్పటికీ తాను ఇంకా శాపాలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దూర్వాసుడి మీద ఒక్కసారిగా చూపును ప్రదర్శించాడు. ఆ వెంటనే తన యొక్క చేతిలో ఉన్నటువంటి సుదర్శనుడిని ఒక్కసారిగా తలుచుకుని ప్రయోగం చేయమని చెప్పి ఆజ్ఞాపించాడు. ఆ యొక్క అంబరీషుడి యొక్క దేవస్థానం లోపల ఉండేటటువంటి మహావిష్ణువు చక్రంగా ఉన్నటువంటి, వేలికి చక్రంగా ఉన్నటువంటి సుదర్శనుడు ఒక్కసారిగా ఉదుటిన పైకి లేచాడు. తిరుగుతున్నాడు. విపరీతమైనటువంటి ఆ తిరుగులో వస్తున్నటువంటి తేజంలో మంత మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా మంటలతో ఎగిసిపోతూ ఉంది. ఆ ఎగిసిపోతూ ఉన్నటువంటి మంటల మధ్యలో విష్ణు చక్రం ఒక్కసారిగా దుర్వాస మహాముని మీదకి మొత్తం కూడా ప్రయోగాత్మకంగా వెళ్ళడం మరో జరిగిందండి. ఇక అనుకున్న తడవే శాపం ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి ఆ యొక్క దుర్వాస మీద చక్కగా ఆ యొక్క విష్ణు ప్రయోగమైనటువంటి ఆ యొక్క సుదర్శనుడు ప్రయోగం జరిగింది. ఇదంతా రెప్పపాటు కాలంలో జరగడంతో అక్కడ ఉన్న వారంతా కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు, బిత్తరపోయారు, ఆశ్చర్యపోయారు, భయపడిపోయారు. ఏం జరుగుతుందో తెలియక తత్తరపాటుకు గురైపోయారు. ఆ చక్రం తన వైపే వస్తుండడాన్ని గమనించినటువంటి దూర్వాసుడు ఇప్పుడు యథాస్థానానికి రావడం మొదలుపెట్టాడు. తనలో అహంకారం చనిపోయింది. ఇదే విషయం మనం పురంజేయుడి దగ్గర చదువుకున్నాం, మళ్ళీ ఇక్కడ చదువుకున్నాం. ఒక వ్యక్తికి ధైర్యం ఏమిటేనంటే తన యొక్క నేర్చుకున్నటువంటి శాస్త్రాల కంటే అవతల వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నారు అనేటటువంటి ఒక ఆలోచన, ఒక గర్వమే మనిషిని అహంకారంలో విపరీతంగా ఉన్న ఒక స్థాయికి తీసుకువెడుతుంది.
తిరిగి మళ్ళీ ఎక్కడో ఒక చిన్న దెబ్బ తగిలింది, అవతల వాడు తనకంటే సామాన్యుడైన వాడు కాదు అని తెలుసుకున్న నాడు ఆ అహంకారం తగ్గిన వెంటనే ఏమవుతుందంటే మనిషి యథాస్థితికి వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే ఏమి చేత కాని చెయ్యలేని పరిస్థితిలో తయారవుతాడు. అలా తయారైనటువంటి సందర్భంలో తన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థనంతా కూడా తను పూర్తిగా కప్పిపుచ్చుకొని తనకు పూర్తిగా ఆ బాధ్యతలో నిలబడి తను పూర్తిగా అందు నుంచి కావలసినటువంటి ఏదైతే శక్తి ఉన్నదో ఆ శక్తి ద్వారా తన్ని తాను కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ కూడా దూర్వాస మౌని తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడ నుండి కూడా పరిగెత్తాడండి. ఇక అయినా ఎక్కడికి పరిగెడుతున్నా కూడా సుదర్శనం విడిచిపెట్టలే. ఏ లోకానికి వెడుతుంటే ఆయన వెనకాల నడుస్తూ ఉంది. ఆయన ఎంత పోతూ ఉన్నాడో అంత వేగంగా వెళ్తుంది. ఈయనకు యోగమాయ, యోగమాయతో పోతూ ఉన్నాడు. అది యోగి మాయకి సంబంధించినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి మహావిష్ణువు చేతిలో ఉన్నటువంటి చక్రం కాబట్టి ఇంకా వేగంగా వెళ్తూ ఉంది. ఇక అతని శక్తినంతా కూడా ఇంకా గట్టిగా కూడదీసుకున్నాడు. దుర్వాసుడు చక్కగా ముల్లోకాల్ని తిరిగాడండి. సుదర్శనం కూడా అతన్ని తరుముతూనే ఉంది. సుదర్శన చక్రం నుంచి తనని కాపాడమని చెప్పి దుర్వాసుడు ఇంద్రుణ్ణి అడిగాడు. ఇంద్రుణ్ణి అడిగితే నా వల్ల కాదయ్యా, మహావిష్ణువుని ఎదించగలిగేటటువంటి శక్తి ఎవరు లేదు, నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళనన్నారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు కదా. బ్రహ్మ కూడా అన్నాడు, విష్ణు ప్రయోగాత్మకమైనటువంటి నారాయణాస్త్రం కావచ్చు, విష్ణు ప్రయోగాత్మకమైనటువంటి సుదర్శనుడు కావచ్చు, నేను ఏమి చేయలేనన్నాడు. ప్రత్యేకించి సుదర్శనుడు విపరీతమైనటువంటి ఆగ్రహంలో ఉన్నాడు. ఎందుకు ఆగ్రహంలో ఉన్నాడు? నువ్వు అంబరీషుడికే శాపం ఇచ్చి ఉంటే వేరే ఉండేది, కానీ అంబరీషుడు లోపల ఉన్నటువంటి విష్ణువుని గమనించుకోకుండా విష్ణువుకే శాపం ఇవ్వాలనుకున్నావు కాబట్టి తన యొక్క శక్తి స్వరూపమైనటువంటి తనని సృష్టించినటువంటి వాడు అత్యంత అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి సుదర్శనుడు ఎవరైతే ఉన్నారో అటువంటి సుదర్శనుడు మహావిష్ణువు తనను సృష్టించి ఉంటే ఆ సృష్టించిన మహావిష్ణువుకి ఆపద కలుగుతుంది అనుకున్నప్పుడు తన యొక్క శక్తిని క్రోడీకరించుకుని ఎందుకు నిన్ను నిన్ను వధించకుండా ఉంటాడని చెప్పి ఈ యొక్క బ్రహ్మ కూడా చెప్పాడు. నేరుగా పరమేశ్వరుడి దగ్గరికి కూడా వెళ్ళాడు. ఇక పరమేశ్వరుడు కూడా ఆయన్ని ఆపే శక్తి నాకు లేదు, నువ్వు నేరుగా ఎవరు దగ్గరికి వెళితే ఆపగలదో ఆయన దగ్గరికే వెళ్ళవయ్యా అని చెప్పాడండి. ఏ ఒక్కరూ తనకు అభయం ఇవ్వకపోగా పరమేశ్వరుడు కూడా తనకు అభయం ఇవ్వకపోవడంతో దుర్వాసుడు, వామ్మో ఈ లోకం మొత్తం మీద కూడా ఈశ్వరుడు మాత్రమే తనని కాపాడతాడే, ఆ ఈశ్వరుడే తనని కాపాడలేకపోతే ఇక మరి నన్ను ఎవరు కాపాడతారు, ఇక నన్ను ఎవరు కాపాడేవాడు లేరు, ఇక నా పని అయిపోయిందని తీవ్రమైనటువంటి భయంతో ఉన్నాడండి సాక్షాత్ దుర్వాస మహాముని. ఇంత జరగడానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే అహంకరించడము, నాకు అన్నీ తెలుసు అనేటటువంటి ఒక అహంకారము, అలాగే తనకంటే తక్కువగా ఉన్నటువంటి వ్యక్తిని చులకన భావంతో చూడటం వల్ల వచ్చినటువంటి సమస్య. పాపం ఆయన ఏం చేశాడు అంబరీషుడు, ఎంత ప్రయత్నం చేశాడు, చాలా దూరం చెప్పాడు, అన్నీ చెప్పినా కూడా వినలేదు కదా. మరి వినకపోవడం వల్ల వచ్చినటువంటి ఇంత భయంకరమైనటువంటి ఈ సమస్యని గురించి మనం గమనిస్తే చూడండి, అందులో మహావిష్ణువు చిన్నవాడు కాదండి. తాను ఏ జన్మలో ఎక్కడైనా సరే ఎన్ని అవతారాలు ఎత్తినా ప్రతి అవతారానికి ఒక పూర్తిగా అవసరమైనటువంటి పరిపూర్ణమైనటువంటి శక్తుల్ని కల్పించాడండి ఆయన. ఇప్పుడు ఆయన ఈశ్వ మహావిష్ణువు తన చేతిలో పిల్లలను గురవి ఉంటే ఆరు రకాలైనటువంటి అందులో రంధ్రాలు ఉంటే అవన్నీ కూడా షట్చక్రాలకు ప్రతీకగా ఉండేవి. మానవుడికి ఒక సంకేతం వచ్చేది, పిల్లల గురవిలో ఉండేటటువంటి షట్చక్రాలని ఈశ్వరుడు విష్ణువే తనకి తానుగా స్వయంగా అందులో ఉండేటటువంటి దాని ద్వారా సాధన చేయించబడుతూ ఉంటే ఆ షట్చక్రాలన్నీ కూడా ఒక సమమైనటువంటి స్థితికి వచ్చినప్పుడు అందులో సాధనను అభివృద్ధి చేసుకున్నటువంటి కారణం చేత భగవంతుడిలో లీనమై భగవంతుడు ఎలా నడిపిస్తే అలా నడిచేటటువంటి స్థాయికి వెళ్ళటం వల్ల పూర్తిగా భగవంతుడినే తానై తానే భగవంతుడు అయిపోయింది పిల్లను గురవి. మనిషి జీవితం కూడా అదే. ఆ రహస్యాన్ని నిజంగా అర్థం చేసుకున్నటువంటి వాడు ఎప్పుడూ ఉన్నతమైనటువంటి స్థాయికి ఉంటాడు. ఇదే నిజమైనటువంటి సాధన. ఈ సాధనకి ప్రతిరూపమైనటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోగలిగేటటువంటి స్థాయి ఉన్నవాడు ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు. నువ్వు ఏ దేవుడికి పూజ చేస్తున్నావు అనేది కాదు, ఏ దేవుడిని నువ్వు చక్కగా నమ్ముకొని బతుకుతున్నావు అనేది కాదు, నువ్వు ఏ ఇష్టదేవత యొక్క అనుగ్రహం పొందుతున్నావు అనేది కాదు, ఏది చేస్తున్నా సరే సాధన ద్వారా మొట్టమొదటగా ఉండవలసినటువంటి పని ఏమిటి అంటే భగవంతుడిని పరిపూర్ణంగా నమ్ముతూ అందరిలో భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నిజాన్ని గ్రహించడమే ముఖ్యమైన పని.
ఈ కాలం ఎలా తయారైపోయిందంటే, తనకు ఒక మంచి జరుగుతుంది అని అనుకుంటే తాను ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఆలోచించేస్తాడు మనిషి. అదే తనకు ఏదైనా ఆపద కలుగుతుంది అని అనుకున్నప్పుడు తనని తాను కాపాడుకోవడం కోసం అవతల వాడిని చెడ్డ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కారణం ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఎక్కడ ఉన్నది అంటే, ఆ మనిషి యొక్క ఆలోచన తరంగంలో ఉన్నది. ఆ ఆలోచన తరంగాన్ని మనిషి ఎప్పుడైతే సహజమైనటువంటి ఒక మామూలు స్థితికి తీసుకొచ్చి, సగటు మనిషి యొక్క ఆలోచన స్థితి ఎప్పుడూ కూడా రెండింటిలో కూడా సమానమైనటువంటి స్థాయిని ఆలోచించగలిగే స్థితికి వెడితే అతను భగవంతుడికి చేరుకుంటాడు. నాకు మంచి జరుగుతోందన్నా, నాకు ఒక కీడు జరుగుతోందన్నా, ఈ రెండింటికి కూడా ప్రత్యామ్నాయంగా నిలబడినటువంటి శక్తి స్వరూపమైనటువంటి ఈశ్వరుడు ఈ కీడుని ఇక్కడ జరిపించడం వల్ల నా కర్మని పోగొడుతున్నాడు, ఆ మంచి నా యొక్క పూర్వజన్మ ఎలా కర్మ వల్ల వచ్చినటువంటి ఒక శుభ పరిణామమైనటువంటి స్థితి అనేటటువంటి రెండింటిని నమ్మినటువంటి వాడికి జీవితంలో లోటు ఉండదండి. కానీ అక్కడే సమస్య వస్తుంది. సంతోషం ఏమో వస్తే ఈ పనిని నేను చేశానని 10 మంది ముందర గర్వంగా చెప్పుకోగలుగుతున్నావు, ఓ సమస్య వస్తే భగవంతుడిని నిందన వేస్తున్నాం మనం. 24 గంటలు ఆయన మీద పడి నిందిస్తుంటాం. ఎందుకు నిందించాలా? ఆయన ఏం తప్పు చేశాడు? ఆ నింద ఎతి నింద కులక్షయం అన్నారు పెద్దవాళ్ళు. కాబట్టి ఎప్పుడూ కూడా అవతల వాళ్ళని నిందించడము, ఎందుకంటే భగవంతుడి యొక్క ధ్యాస ధ్యానము సర్వము నిండి నిబిడీకృతమైనటువంటి వ్యక్తి హృదయాంతరాళలో ఎప్పుడూ కూడా భగవంతుడు నిండిపోయి నిబిడీకృతమై నడిపిస్తూనే ఉంటాడు. అలా నడిపించినటువంటి ఆ స్థితిని పొందినటువంటి మనిషి ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటాడు. అలా ఉన్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి వ్యక్తి జోలికి ఎవరు వెళ్ళినా సరే వాడి కర్మ పక్కమయ్యేంత వరకు కూడా భగవంతుడు చూస్తాడు వాడిని. తర్వాత వాడి కర్మను వృద్ధి చేయనివ్వడు. అంటే వాడికి ఏంటి, వీడిని హేళన చేసి నవ్వుతూ ఇంత తిడుతున్నంతసేపు వాడికి ఎక్కడో పూర్వజన్మ కర్మలో కొంత చేసుకున్నటువంటి మంచి ఉంటుంది, ఆ మంచి ఇక్కడ కరిగిపోయేంతవరకు ఖర్చు అయ్యేంతవరకు ఈశ్వరుడు చూస్తూనే ఉంటాడు. అది ఖర్చు అయిన తర్వాత ఈ జన్మలో నువ్వు ఏ మంచి చేసుకున్నా కూడా అది నీకు అందించడు ఆయన. ఎందుకు అందించడు అంటే, ఈ జన్మలో నువ్వు చేసుకున్న మంచి కంటే కూడా ఒక మనిషిని అనవసరంగా మాట్లాడినటువంటి ఒక తప్పుడు మాట వల్ల, లేకుంటే అవతల మనిషిని నిందించడం వల్ల వచ్చినటువంటి ఒక కారణం చేత ఆ మనిషికి ఈ జన్మలో చేసుకున్న ప్రతి కర్మ పోయిందండి. మంచి కర్మ కేవలం మిగిలింది ఏమిటేనంటే అతను చేసినటువంటి చెడు కర్మ మాత్రమే మిగులుతుంది, అది మాత్రమే అనుభవిస్తూ ఉంటాడు. ఈ వాస్తవాన్ని గ్రహించినటువంటి మనిషి నిరంతర సాధనలో మరింత అభివృద్ధి చెందుతాడు, అమితమైనటువంటి స్థితికి వెళతాడు. ఈ స్థితికి వెళ్ళడానికి కావలసినటువంటి అద్భుతమైన సాధనను అందించగలిగేటటువంటి ఈ కార్తీక మాసంలోని ఈ కార్తీక పురాణాన్ని అత్యంత విశేషంగా అత్యంత మహిమాన్వితమైనటువంటి అంబరీషుడి యొక్క కథని అద్భుతంగా వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో, అఖండ అష్టైశ్వర్యాలతో, ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో, అఖండ అష్టైశ్వర్యాలతో, దామోదరుని యొక్క అనుగ్రహంతో, సంపూర్ణమైనటువంటి అఖండ అష్టైశ్వర్యాలతో, ఏ లోటు లేకుండా మాతృమూర్తులంతా దీర్ఘ సుమంగళ యోగంతో అందరూ కూడా తమ యొక్క వృత్తి వ్యాపారాలలో ఎప్పుడూ కూడా అన్ని విధాలుగా శుభంగా మంచి జరుగుతూ వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.